సహకార సంఘం 1920 ఆది సంవత్సరానికి 70 కోట్ల టర్నోవర్ సాధించాము 21 ఆది సంవత్సరానికి మా యొక్క టర్నోవర్ 100 కోట్ల చేరుకో లక్ష్యంగా పెట్టుకున్నాం రైతులకు వ్యాపార పంటలకు అవసరమయ్యే రుణ సౌకర్యంతో పాటు రైతులకు అవసరమయ్యే ఎరువులు పురుగుమందులు వ్యాపార పరికరాలు సకాలంలో అందిస్తూ రైతుకు ఎంతో సహాయంగా నిలబడే ఇటువంటి సహకార సంఘాలను సహకారోద్యమ స్ఫూర్తికి ఆదర్శంగా తీసుకుందాం ముచ్చంటిపాళ్యం కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ 1957 లో ఒక పెద్ద ఉస్వామైన మేనకూరు బలరామ్ రెడ్డి గారి చేత వ్యవస్థాపన చేయబడి ఆనాడు 100 మంది సభ్యులతో ప్రారంభించబడి ఈనాడు అంచెలంచెలుగా అభివృద్ధి చెంది 6000 మంది సుమారు 6000 మంది సభ్యులతో ఈనాడు సేవలు అందిస్తోంది దాదాపు ఈ సంస్థలో 46 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి రైతులకు దాదాపు 30 కోట్ల రుణాలను ఈ సంస్థ అందజేస్తోంది ధాన్య కొనుగోలు కేంద్రం ద్వారా దాదాపు 6 కోట్ల రూపాయల్ని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు సక్రమంగా ఆ డబ్బుని అందేలాగా చేసింది సంస్థ క్రాప్ లోనికి కావాలంటే ఇక్కడికి ఇక్కడ కుటుంబ సభ్యులలాగా ఇక్కడ వెలగతా ఉన్నాము మాకు ఎరువులు కావాలన్నా కానీ మా గోడ మా ఊర్లోనే గోడౌన్ ఉంది ఇక్కడ అన్ని కన్వీనియంట్ గా ఉన్నాయి రైతులతో కలిసి బ్యాంకు పెట్టే రోజుల్లో ఏం మాటలైతే మాట్లాడుకున్నారో ఏం బయలైతే రాసుకున్నారో వాటి ప్రకారం క్రమశిక్షణగా బ్యాంకు నడపడం జరుగుతుంది మా కోఆపరేటివ్ బ్యాంకులు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కంప్యూటరైజ్ చేసిన పాట లావాదేవీలు వచ్చేయని మనకు పోయిన పాట కానీ పని కావడం కానీ చాలా బాగా ఉంది త్వరితగతిన మాకు అనుకున్న దాన్ని ఇవ్వగలుగుతున్నారు లోన్ అయితే ఏమి ఇంకేదైనా కావాల్సి ఉన్నా త్వరితగతిన చేయగలుగుతున్నారు